are watching BNS News. नमस्ते बीएनएस तेलुगु न्यूज़ चैनल की स्वागत सुस्वागत नेनु मी वेंकट साई कुमार मुंदुगा वार्तल्लोनी मुख्यांशालु रेगुलेटरी आंदोलन मध्य मैटिक कठिनमैन शॉर्ट टर्म आउटलुक नी एदुर्कोंटुंदी डिपॉजिट्लु मरियु विड्रॉल्स ईजी चेयडानिकी बिनान्स बिटकॉइन मेरिप नोड्लनु एर्पाटु चेस्तुंदी जपान योक्क क्रिप्टो एक्सचेंजीलु 4 नुंडी 10 रेट्लु पेट्टुबडिदारुल कोसं लाइसेंस पोंदिन लेवरेजेस अभ्यर्थिंचायि अटामिक वालेट दाडिकी संबंधिंचिन निधुलनु उत्तर कोरिया हैकर्लु चुरुकुगा लॉन्डर चेस्तारु जपान क्रिप्टो एक्सचेंजीलु मार्जिन ट्रेडिंग पै 10 रेट्लु लेवरेजेस पेंचुतायि क्रिप्टो रेगुलेटरी बिल्लुनु यूके हाउस आफ् लॉर्ड्स आमोदिंचिंदी ऑस्ट्रेलियन डेटा सेंटर स्टार्टअप आर्कान ताजा फंडिंग तो 26 मिलियन डॉलर्स तो यूएस की विस्तरिंचिंदी सीबीडीसीएल कोसम ग्लोबल प्लेटफॉर्म लो आईएमएफ पनिचेस्तुंदी अधिकारिक रिक्वेस्ट योक्क रूमर्स स्विर्ल बांग्लादेश आइस ब्रिक्स आह्वानं स्टेबल कॉइन स्क्रीनिंग मध्य 1 बिलियन इंजेक्शन तो टीयूएसडी सरफरा स्काई रैकेट्लु अलीबाबा क्रिप्टो फ्रेंडली जोसेफ थॉम्स चेयरमैन गा मारनुन्नारु यूएस सिक्यूरिटीज अंड एक्सचेंज कमीशन एसईसी द्वारा भद्रतगा क्लासिफाइड कंसर्न्स दानि धर चार्ट पै प्रभावं चूपुतुन्नदन मैटिक कोसम शॉर्ट टर्म अंचनालु क्रूरंगा कनिपिस्तुन्नायि बिटकॉइन 26,000 डॉलर्स धर स्थानान्नि तिरिगि क्लैम चेसिन तर्वात कूडा गणनीयमैन लाभालनु पोंदडंलो विफलमैनंदन मैटिक कोसम एदैना पोटेंशियल रिजर्व అవకాశం అడ్డుకోవచ్చు క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ ఈరోజు మంగళవారం ట్వీట్ ప్రకారం యూజర్లకు లైటింగ్ ఆధారిత బిట్కాయిన్ డిపాజిట్ మరియు విత్డ్రావల్ సేవలను అందించడానికి బిట్కాయిన్ నెట్వర్క్లో మెరుపు నోడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది మార్జిన్ ట్రేడింగ్ నిబంధనలను సడలించడానికి జపాన్ క్రిప్టో ఎక్స్చేంజీలు లాబీయింగ్ చేస్తున్నాయి వ్యక్తిగత పెట్టుబడిదారులు 4 నుండి 10 రేట్ల పరిమితిని ఉపయోగించుకునేలా అనుమతించాలనే ఆశతో ఎక్స్చేంజీలు వచ్చే నెలలో జపాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీస్కి సమర్పించవచ్చు ఉత్తర కొరియా హ్యాకర్లు అటామిక్ వాలెట్ కస్టమర్ల నుండి దాదాపు 100 మిలియన్ డాలర్స్ దొంగిలించారు మరియు యూజర్లు ఆందోళనలకు కార్పొరేషన్ ఇంకా నమ్మదగిన సమాధానం ఇవ్వలేదు అదనంగా వారు హ్యాక్ చేయబడ్డారని తెలిసినప్పటికీ కార్పొరేషన్ వారి భద్రత గురించి దాని సబ్స్క్రైబర్స్కి చెప్పలేదు బ్లూంబర్గ్ ప్రకారం దేశంలోని ఎక్స్చేంజీలు ఒకప్పుడు 25% వరకు ప్రధాన క్యాపిటల్ని అందించాయి మరియు 2020 మరియు 2021లో ట్రేడింగ్ వాల్యూమ్లు సంవత్సరానికి 500 బిలియన్ డాలర్స్కి చేరుకున్నాయి యూకే యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు మార్కెట్స్ బిల్లు ట్రెడిషనల్ మానిటరీ సేవలు మరియు క్రిప్టో కరెన్సీల టచింగ్ ప్రతిపాదిత చట్టం పార్లమెంట్ అప్పర్ రూమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ దాని ఆమోదం పొందిన తర్వాత ముందుకు సాగింది ఆర్కాన్ ఎనర్జీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఉన్న డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ బైహోలో ఒక సైట్ను కొనుగోలు చేయడంతో యూఎస్కి విస్తరిస్తుంది బిట్కాయిన్ చేయడానికి రెన్యూవబుల్ విద్యుత్ను ఉపయోగించే కంపెనీ శాంటన్ క్యాపిటల్ పార్ట్నర్స్ నుండి 26 మిలియన్ డాలర్స్ తాజా మూలధనాన్ని సేకరించింది అంతర్జాతీయ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అనేక ప్రపంచ ప్రభుత్వాల ప్రారంభించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ క్రిప్టో కరెన్సీల యొక్క సిబిడిసిస్ పనిచేసేలా చేయడానికి గ్లోబల్ ప్లాట్ఫామ్పై పనిచేస్తుందని రాయిటర్స్ సోమవారం నివేదించారు